वेलकम बैक మనం చూస్తున్నాం మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొంత సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అన్నది కూడా దీనిపైన ఒక ఇది జరగబోతుంది మొత్తం చర్చనీయాంశమైనది అని చెప్పొచ్చు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టడం అన్నది మనం చూస్తే ఇది ఒక సంచలనమైనటువంటి తీర్పు రాబోయే రోజుల్లో దీని ప్రభావం అన్ని అంశాల మీద పడే అవకాశం ఉందని చెప్పొచ్చు రఘురామ కృష్ణరాజు గారు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఇటు న్యాయ వ్యవస్థపై గాని లేకపోతే దర్యాప్తుపై గాని సిబిఐ గాని నిందితులపై గాని ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటే న్యాయ వ్యవస్థ చట్టాలను అనుసరించే ఆర్డర్స్ ఉంటాయి గతంలో వచ్చినట్టు చట్టాలను అతిక్రమించిన ఆర్డర్స్ ఉండవు న్యాయ వ్యవస్థ వరకు నెంబర్ 1 కోర్టు క్లియర్ చేసింది అలాగే ఇక ఇక మిగిలిన వాళ్ళు ట్రిక్కులు ప్లే చేసి పేపర్లో రాసి అబద్ధాలను నిజాలుగా చేసే ప్రచారం డెఫినెట్గా తగ్గుతుంది ముఖ్యంగా రాజకీయాల్లో రేపు ఫైనల్ ఛార్జ్ షీట్లో మరి కొన్ని కొన్ని అంశాల సమాహారం పూర్తయిన తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులకి ఇది ఒక నాందిగా మారనుంది రాజకీయాల్లో పెనుమార్పులు అంటే ఏ విధంగా ఉండే అవకాశం అంటే ఇప్పుడు ఎవరినైతే మనం నమ్మేమో సరే నమ్మిన వాళ్ళు హంతకులు కాకపోవచ్చు వాళ్ళు నమ్మిన వాళ్ళు ఒకవేళ హంతకులని తేలితే ఇంప్రెషన్ పోతుంది పాలకుడే హంతకుడా అంటే పాలకుడే అనుచరులు హంతకులా అంటే అయితే రే ప్రూవ్ అయితే పాలకుడికి కూడా బాగుందా అన్న అనుమానాలు వస్తాయి లేదన్నప్పటికీ కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడేసి చెప్పినందు వల్ల చూద్దాం ఏమవుతుంది రఘురామ కృష్ణరాజు గారు ఇది రఘురామ కృష్ణరాజు గారు చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఏమనుకుంటుంది తాడేపల్లిలో ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులు ఏ విధంగా భావిస్తున్నారు ఈ తీర్పు యొక్క ప్రభావం ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకు అందించడానికి మా ఏపీ